Hi, hello, welcome to Eagle Media Works and you're watching Eagle Education. ఇవాళ ఎపిసోడ్ ఆఫ్ ఈగల్ ఎడ్యుకేషన్లో ఒక సూపర్ 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 గెస్ట్ ఉన్నారండి. చాలా చాలా ఏళ్ల నుంచి మనందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఐఐటికి వెళ్ళాలి, ఐఐటి జేఈ క్రాక్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఒక సరిగ్గా పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి షైన్ చేసి వాళ్ళు ఒక కంప్లీట్ ప్రొఫెషనల్స్ అవడానికి తీర్చిదిద్దుతున్న రామయ్య గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా అప్పట్లో ఒక స్టూడెంట్కి అంటే మీరు ఎలా ఆలోచించాలి, స్టూడెంట్ గురించి ఎట్లా ఆలోచించాలి, ఎలా తయారు చేద్దామని ఆలోచించాలి? ఎందుకంటే ప్యూర్గా చదువు చెప్పడం ఒకటే మీ లక్ష్యం అయి ఉంటుంది, ఇంకా ఏదో చేయాలని చెప్పేసి ఉంటుంది. సో రామయ్య ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవ్వకముందు యాజ్ అ మ్యాథ్స్ టీచర్గా చుక్కా రామయ్య అంటే స్టూడెంట్స్ గురించి ఏం ఆలోచించేవారు? మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ అంటే లెర్నింగ్, నేర్చుకోవడం. టెక్ అంటే టెక్నాలజీ. జీవిత సమస్యలను సులభంగా పరిష్కరించేదే మ్యాథమెటిక్స్. అంటే మ్యాథమెటిక్స్లో ప్రతి సమస్య కూడా జీవితానికి సంబంధించి ఉంటుంది. అంటే అబ్స్ట్రాక్ట్ అని అనుకుంటారు, కానీ అది జీవితం యొక్క ఏదో ఒక కోణానికి ఎంతో సంబంధించి ఉంటుంది. అది మనం పిల్లవానికి అందజేయగలిగితే మ్యాథమెటిక్స్ యొక్క లక్ష్యం పూర్తవుతుంది. చదువు జీవితం కోసం కానీ, చదువుతున్నదో తర్కం కోసం కాదు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ గురించి ప్రజల్లో చాలామంది విద్యార్థులు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇదొక తర్కమైనటువంటి ఒక సబ్జెక్టు అనుకుంటారు. తర్కమే అది చర్చలో రావచ్చు, కానీ అది జీవితానికి సంబంధించిన విషయం. పిల్లవాడిని చదువు జీవితం కోసం సిద్ధం చేయాలి, అది నా లక్ష్యం. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మ్యాథమెటిక్స్ ద్వారా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మీరు అంటూ వచ్చారు. సో ఇలాంటి ఒక తరుణంలో చూసుకుంటే కనుక స్టూడెంట్స్కి మీరు మ్యాథ్స్ చెప్తున్నప్పుడు ఇలా ఏమన్నా చెప్తూ వచ్చేవాడు అంటే లైఫ్ సాల్వింగ్ లెసన్గా కూడా మ్యాథమెటిక్స్ని చూస్తూ ఉండాలని మీరు చెప్పడం, స్టూడెంట్స్ దాన్ని పర్సీవ్ చేసుకోవడం, ఆ ఇంటరాక్షన్ ఎలా ఉండేది అప్పట్లో? ఎప్పుడైతే జీవితంతో సంబంధం మనం కలిగిస్తారో అతనికి దాని మీద ఎక్కువ అభిలాష కలుగుతుంది. ఉదాహరణకు నేను చక్రవడ్డీ చెప్పాలి, దానికి నేను నా జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పేది. మాది తెలంగాణలో ఒక పల్లెటూరు, నా ఊరు పేరు గూడూరు. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో పట గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వరంగల్కి వెళ్ళేవారు. వరంగల్ లోపల చాలామంది మీకు మ్యాథమెటిక్స్ ఎవరు నేర్పారు అని అడిగారు. నాకు మ్యాథమెటిక్స్ నేర్పింది మా ఊళ్ళల్లో ఉన్నటువంటి నమ్మాల వారి టీచర్ అని చెప్తాను. నేను ఆయన ఏ విధంగా చెప్పేదంటే, మాకు చక్రవడ్డీ యొక్క ప్రిన్సిపల్ కన్నా గ్రామాల్లో ఉన్నటువంటి పత్రాలు చదివించేది. అంటే రైతులు అప్పు తీసుకునేటప్పుడు తీసుకునే వాడి దగ్గర ఒక పత్రం రాసిస్తారు. ఆ పత్రం లోపల మూడు విషయాలు ఉంటాయి. ఒకటి, ఎంత డబ్బు తీసుకుంటున్నాను నేను,
ఎప్పుడు ఇస్తాను, దాని యొక్క ఎంత అదనంగా ఎంత వడ్డీ ఉంటుంది, ఈ మూడు విషయాలే చాలా ప్రధానం. ఆ రోజుల లోపల రైతులకు పంట కన్నా ముందు నాటేసినప్పుడు డబ్బు అవసరమైతుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు. మా ఊళ్ళో ఉన్నటువంటి అప్పయ్య గారి దగ్గరకు పోయేది, బల్లియప్పయ్య అనేది. ఆయన పోయిస్తే ఆయన అప్పులు ఇచ్చేది అందరికీ. వెళ్ళంగానే అడిగే ప్రశ్న ఏంటంటే, రైతుకు అప్పు ఇచ్చే ముందు ఎంత కావాలని అడుగుతాడు. ఇక నాకు 500 రూపాయలు కావాలంటాను. ఆ రోజులు 500 అంటే చాలా ఎక్కువ. ఎప్పుడు ఇస్తావు అంటాడు, పంట మీద ఇస్తానంటాడు. మంచిది ఇస్తాను అంటాడు, తను పత్రం రాసి అంటాడు. తనకు చదువు రాదు, అంటే బయ్యప్పకు చదువు రాదు. మాకు చదువు చెప్పే తను నమ్మల బారు గారిని పిలిచేది, పిలిచి పత్రం రాసి నేను. ఆ పత్రం లోపల తను ఎంత తీసుకుంటున్నాడు, 500 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది వచ్చే పంట మీద ఇస్తాను, 6 నెలల తర్వాత ఇస్తాను. పంట అంటే 6 నెలలు. దీనికి ఒక కాగితం రాసియ్యాలి. వడ్డీ నిర్ణయించే అధికారం ఇచ్చేవాడి, నెల ఒక్కంటికి 100కు 1 రూపాయి చొప్పున 500 రూపాయలు మీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను. నేను 6 నెలల తర్వాత ఇస్తాను అని రాసిస్తాడు. అంటే ఆనాడు బ్యాంక్ నుంచి కాదు, రైతు ఆ బల్లియప్పయ్య దగ్గర తీసుకోవడం. ఈ పత్రాలతో మాకు మాతో చదివించేది, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ మేము చదివేది. జనరల్గా తీసుకునే టైంకే ఇస్తారు, కానీ పంట నష్టమైనా ఊహించనటువంటి ఏదన్నా ప్రమాదం వచ్చినా అతను చెల్లించలేడు. 6 నెలల తర్వాత తిరిగి ఇవ్వకుంటే అతనికి బల్లియప్పయ్యకు ఆవేదన మొదలవుతుంది, ఏం రాలేదేంటి అని. ఒక 2 రోజులు చూసి తనే వెళ్తారు వాళ్ళ ఇంటికి. వెళ్తే వరకు భార్య అవుతుందో పిల్ల మేము వారేరే అని అడుగుతారు, లేడు అని చెప్తారు. మీ నాయన మీ వారితో మా దగ్గర 500 రూపాయలు తీసుకున్నారు అది వచ్చి చెప్తారు. అయితే అయ్యా పంట పోయింది, మేము ఎగ్గొడతామా అని ఆవిడ చెప్తుంది. చెప్తే ఆ ఇదే విషయం నాతో చెప్పొచ్చు కదా అని బలి చెప్పా అంటాడు. మీ ఆయన ఎత్తుతో భయపడు ఎందుకు, ఇవ్వకుంటే మన తర్వాత అప్పుడే ఇయ్యానండి అని ఈ మాట చెప్పే వరకు లోపలికి పోయి మరి ఏం చేస్తుందో తెలియదు, తన భర్తను తీసుకొని వస్తుంది. అయ్యా నేనేం అంటులేడు ఆయన, నీతో మాట్లాడతాడు అని ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ. అయ్యా నేను టైంకే ఇస్తామనుకున్నా, ఇట్లా పంట పోయింది,
అంటే మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు అని అంటారు. అంటే వచ్చే పంట మీద ఇస్తానండి అంటారు. మంచిది, ఈ అన్నయ్యి కానీ ఇవన్నీ రాతపూర్వకంగా ఉండాలి కదా అని అంటాడు. దగ్గర ఎన్ని రూపాయలు తీసుకున్నావు అని అడుగుతాడు. తన సాక్ష్యం ఒక ఒన్ను పెట్టి 5 రూపాయలు తీసుకున్నానండి అంటాడు. తీసుకుంటే ఈ 500 రూపాయలకు నువ్వు తీసుకున్న 6 నెలలు అయింది కదా, ఒక్కొక్క నెలకి ఎంత వడ్డీ అవుతుంది నువ్వు చెప్పుకుంటాడు. నాకేం లెక్క వస్తుంది అండి అంటే 6 నెలలకు 100 రూపాయలకు 1 రూపాయి కదా, 500 తీసుకున్నావు 5 రూపాయలు వడ్డీ, 6 నెలలు అయింది కదా 30 రూపాయలు, అంటే ఇప్పుడు నాకు నువ్వెంత బాకీ చెప్పు అని అంటాడు. ఆయన 500 అని మళ్ళీ అంటాడు రైతు. 500 తీసుకున్నావా నిజంగా చెప్పును, మరి వడ్డీ ఎవరు ఇవ్వాలి అంటే నేనే ఇవ్వాలంటాడు. అంటే 500 బాకీ ఉన్నావు నువ్వు, 30 రూపాయలు బాకీ అంతేనా అని అంటాడు. అది 530 నువ్వు అదే పత్రం రాసి అంటాడు. అంటే ఈ పత్రం చింపేస్తాడు అతను, మొదటి పత్రం చింపేస్తాడు. నీ దగ్గర నేను 530 రూపాయలు తీసుకున్నాను అంటాడు. 500 కదా అని, మరి వడ్డీ వడ్డీ కట్టాలి అని అంటాడు. అంటే నేనే కట్టాలి అంటాడు. అయితే నువ్వు అదే చెప్తున్నాయి నేను 530 రూపాయలు అంటే నా దగ్గర 530 రూపాయలు తీసుకున్నట్టు రాసిపత్రం రాస్తాడు కదా. 530 రూపాయలు తీసుకున్న తర్వాత ఆ 530 రూపాయలు తీసుకున్నట్టు అని రాసి ఉంటాడు. అంటే పత్రం చేతులు పెడతాడు. ఇప్పుడు నువ్వు చెప్పు నా దగ్గర 80 రూపాయలు తీసుకున్నావు అని మళ్ళీ అడుగుతాడు. 500 మళ్ళీ అంటాడు. అది 500 పత్రం చూసుకోను, ఇప్పుడు నువ్వు నాకు ఎంత బాకీ ఉంది నువ్వే చెప్పు అంటాడు. 530 అని అంటాడు. అంటే పత్రం రాసుడు ఎందుకంటే 6 నెలలకు ఒక్కసారి ఎంతో వచ్చిన వడ్డీని అసలు కలుపుతున్నాడు అతను. అదే చక్రవడ్డీ అని చెప్పేది. అంటే ఈ విధంగా ఈ కథ చెప్తే ఈ లావాదేవీ లోపల ఉన్న విషయం పిల్లవాడికి తొందరగా అర్థమవుతాయి. కమర్షియల్ మ్యాథ్స్లో ఇలా ఎగ్జాంపుల్స్తో చెప్పాలి, తన జీవితం యొక్క సమస్యతో చెప్పాలి. చెప్పినట్టయితే అప్పుడు పిల్లవాడికి ఎంతో సామాజిక స్పృహ వస్తుంది, రైతు యొక్క బాధ అర్థమవుతుంది, అతని యొక్క వ్యాపారం అర్థమవుతుంది. సార్, 83 విషయానికి వచ్చేస్తే కనుక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60 నుంచి 55కి రిటైర్మెంట్ వయసు అనేది మార్చడం జరిగింది. అదొక రకంగా మీకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకుంటారా మీరు? కాదు, నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. కానీ ఎప్పుడు నేను ట్యూషన్ చెప్పలేదు, అప్పటి వరకు ఎప్పుడు ట్యూషన్ చెప్పలేదు. ఉద్యోగంలో చేరే ముందు నేను ఫలానా నాడు రిటైర్ అవుతాను నాకు తెలుసు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 సంవత్సరాలు నా యొక్క దాన్ని తక్కువ చేసింది. తక్కువ చేసే వరకు 55 ఏళ్ళకు కావలసిన మనిషిని, 58 ఏళ్ళకు కావలసిన మనిషిని 55కే చేసిందండి. నేను దీనికి సిద్ధం కాలేదు ఎన్టీ రామారావు గారి కాలంలో. అంటే ఉన్న ఉద్యోగులను రిటైర్ అయితే తను చేసిన వాగ్దానం అవుతుందో పూర్తి అవుతుందనే ఉద్దేశంతో అతను మమ్మల్ని రిటైర్ చేయించాడు. రిటైర్ చేయిస్తే అప్పుడు నాకు 2 పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు.
ఇంకో పిల్ల ఉన్నది, ముగ్గురు పిల్లలు అప్పుడే సిద్ధంగా లేని నా దగ్గర. నేను పైసలు కూడా పెట్టలేదు, నెల నెలకి జీతమే నేను 100 రూపాయలు నోటుకని ఎక్కువ చూడలేదు ఆ రోజుల్లో. కాబట్టి నేను ఎట్లా బతకాలి, ఈ పిల్లని ఎట్లా సాధాలి? అప్పుడు మా అమ్మాయి ఐఐటికి సెలెక్ట్ అయింది. అమ్మాయి ఇప్పుడు సిన్సినాటిలో ఉన్నది, ఉమా మా అమ్మాయి పేరు. మద్రాస్ అప్పుడు మమ్మల్ని సాంప్రదాయం ఏముండేదంటే ఐఐటికి సెలెక్ట్ అయిన పిల్లల యొక్క తల్లిదండ్రులను ఇంటర్వ్యూకి పిలుస్తారు, వాళ్ళను క్యాండిడేట్ పిలుస్తారు. నేను మద్రాసు పోయినా, నేను పోవడం మొదటిసారి. పేరెంట్స్ అంతా వచ్చి కూర్చున్నారు. అప్పటి వరకు నాకు ఇంటర్వ్యూ తెలియదు. అతను ఒక 1/2 గంట సేపు ఉపన్యాసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఐఐటి యొక్క పూర్వోత్తరాలన్నీ చెప్పాడు అతను. ఇది చదువుకుంటే దీని యొక్క ఫలితం ఏందో చెప్పాడు అతనికి. అది ఐఐటి యొక్క ప్రొఫెసర్ చెప్పిన తర్వాత నాకు దీనిలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తామనిపించింది. తెలుగు వాళ్ళు చూస్తామని అంటే ఎట్లా కనుక్కోవాలంటే అతన్ని ఆ రిజిస్ట్రార్ దగ్గరకు చెప్తాను. చూసేవరకు ఎత్తున్నదో 22 మంది ఉన్నారు దాంట్లో, 400 మందిలో 20 మంది ఉంది. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళ కన్నడిగాసు లేక టమిలియన్స్. అయ్యో తెలుగు వాళ్ళు ఇంత తక్కువ ఉన్నారే అనిపించింది. అప్పుడు అనిపించింది నాకు, చెప్తే ఐఐటి చదువు చెప్పాలనిపించింది. సో అట్లా ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూట్ తయారు కాదు, మీరు స్టార్ట్ చేశారు. మీరు చెప్పాలని అనుకున్నాను. ఐఐటి చెప్పడానికి హైదరాబాద్లో ఎవరు లేకుంటారు. నేను ఐఐటి చదువు చెప్తాననేది మిత్రుల ద్వారా కొంతమంది తెలిసింది. ఒక 6-7 స్టూడెంట్స్ వచ్చారు. వచ్చి నేను ఒక సబ్జెక్టే చెప్పగలుగుతాను, మ్యాథమెటిక్స్ చెప్తాను. అంటే నేను, మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, నేను అడిగాను. మేము లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదువుతున్నాం, చాలా ప్రసిద్ధి చెందింది అప్పుడు అది. కాలేజీకి వెళ్ళక ముందే మేము చదువుకోవాలి ఇది. కాలేజీ 8 గంటలకు, కాలేజీ వెళ్ళక ముందు చదువుతామన్నారు. మీరు ఎప్పుడు వస్తారు అని నేనే అడిగాను. ఉదయం 4 గంటలకు వస్తాం సార్ అన్న. అయితే నాకు ఆప్షన్ లేదు, నాకు డబ్బు అవసరం ఉన్నది, చెప్తాను అని చెప్పాను. అంటే ఉదయం 4 గంటలకు నేను చదువు చెప్పాలంటే 3 గంటలకు తెలియవాలి, లేచి వాకింగ్ చేయాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ చేసేది, వాక్ చేసి ఇంటికి వచ్చింది వరకు చేసి స్నానం చేసి కరెక్ట్గా ఎత్తుందో తగ్గదు పోయేది. అప్పుడు క్లాస్ లేదు మా ఇంట్లోనే. ఇప్పుడు నేను ముందు ఉన్న గది ఉన్నదే, ఆ గదిలోనే అందరినీ కిందనే కూర్చోబెట్టేది. బోర్డు ఎత్తున్నదో ఆ గోడకే వేసేది. ఇది నా యొక్క చదువు చెప్పడం మొదలైంది.
ఐఐటి చదువు చెప్పడం మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా నువ్వు అని అడిగారు. ఫలానా వాళ్ళకి చదువుకుంటామని అన్నారు. ఆ సంవత్సరం అంతా చెప్పాను నేను. చెప్తే ఇది ఎప్పుడు అంటే 83లో ఇది జరిగింది. ఇది ఎవరు సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోయే వరకు నాకు కొంత నిరాశ. నా యోగ్యత మీద నాకే అనుమానం వచ్చింది. నేను డిగ్రీ కాలేజీ లోపల 20 ఏళ్ళు చదువు చెప్పాను. మ్యాథమెటిక్స్ శ్రద్ధతో చెప్పాను. కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత అది ఎయిటింగ్ చెప్పలేకపోతున్నాను అనే భావన ఏర్పడుతుంది. ఎందుకు అసలు నేను ఫెయిల్ అయ్యింది అని అప్పుడు ఐఐటి పేపర్స్ చూశాను. నేను అప్పుడు స్టడీ చేశాను. చేస్తే ఏ ప్రశ్న కూడా ఏ టెక్స్ట్ బుక్లో లేదు. టెక్స్ట్ బుక్లు లేకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చాను. దానిలో లేదు. అయ్యే వరకు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసాను. కనుక్కోవాలని ఖరగ్పూర్ పోయాను. ఖరగ్పూర్ లోపల ఇంజనీరింగ్ కాలేజీ లోపల ఏ పుస్తకం చదువుతున్నారు ఆ రోజుల లోపల ఖరగ్పూర్ సోవియట్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ఒక పుస్తకం ఉంది సుకునకోవి మ్యాథమెటిక్స్ పుస్తకం. ఆ కాపీ నా దగ్గర కూడా ఉన్నది. శుక్రకోవు నుంచి ఎత్తుందో ఆ ప్రాబ్లమ్స్ తీసుకున్నారు. అంటే టీచర్కి ఎత్తుందో చదువు చెప్పే ముందు దాని యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అది నేను చేసిన పని. ఆ పుస్తకాన్ని తీసుకొని ఐఐటి యొక్క అప్పటి వరకు ఎత్తుందో 20 సంవత్సరాలు సార్ చేస్తున్నారు కాబట్టి ఏ ప్రశ్న కూడా రాదు. పుస్తక ఏ సమస్యలు రాదు. అదే కాకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నుంచి రాదు. అది సిలబస్ దాటదు. ఆల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి ఒక స్టేట్ సిలబస్ కాదు. 20-25 సిలబస్లు ఉంటాయి. ప్రతి స్టేట్కు సిలబస్ ఉన్నది. ఇది కాక సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ ఉన్నది. ఇన్ని సిలబస్లు ఉన్నా కానీ ప్రశ్న మాత్రం ఎత్తున్నదో సిలబస్లోనే వస్తుంది. కానీ టెక్స్ట్ బుక్లో ఉండదు. అదే ఐఐటి యొక్క గొప్ప లక్షణం అనేది మనం చేస్తున్నాను. అది నేను ఎత్తుందో అప్పుడు ఆ శకునకు పుస్తకం తీసుకొచ్చి అక్కడ నేను కూర్చొని టేబుల్ మీద నేను కూర్చొని లెక్క చేస్తూ అంటే 5-6 గంటలు నేను చదువుకొని పోతే ఐఐటి చెప్పే యోగ్యత నాకు కలిగింది. నాకు ఇట్లా 5-6 నెలలు నేను శ్రమపడితే మా ఆవిడ చూశాను అది నాకు నువ్వు 30 ఏళ్ళు ఉద్యోగం చేసావు మ్యాథమెటిక్స్ చెప్పావు కానీ పిల్లలకు చదువు చెప్పాలంటే 5-6 గంటలు చదువుతున్నావు ఇంత మొద్దు అని నేను అనుకోలేదు అన్నా. ఈ మాట అన్నది అంటే ఐఐటి చదువు చెప్పాలంటే టీచర్కి ఉన్న బాధ అని చెప్పాను నేను. మీకు సిలబస్ తెలిసి ఉండాలి. క్లాస్కి వెళ్ళకముందే ప్రిపేర్ అయిపోవాలి. ఆ విధంగా అప్పటి నుంచి ఆ 2 సంవత్సరాల తర్వాత అంటే 85 నుంచి మళ్ళా కొత్త బ్యాచ్కి ఎంత పెట్టి చెప్తుంటే కొత్త బ్యాచ్ లోపల అప్పుడు 10-12 మంది ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే 7 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే అప్పుడు నా మీద నాకు నమ్మకం కుదిరింది. కాబట్టి ఐఐటి చదువు యొక్క లక్షణం ఏమిటి
టెక్స్ట్ బుక్లోనే ఉండదు. ఆ స్ట్రక్చర్ నేతతో మనం బాగా అర్థం చేసుకోవాలి. పేపర్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలిసి ఉండాలి. ఆ స్ట్రక్చర్ పైన మనం మాస్టరీ సంపాదిస్తేనే పిల్లల ముందు నిలుచగలుగుతాం. అది కారణం. సో ఈ ఈ నాలుగింటికి పిల్లలు వచ్చేవాళ్ళు కాబట్టి మీ టైమింగ్ కూడా నాలుగున్నరని పెట్టుకుంది. నాలుగే పెట్టారు. మీ ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ కూడా నాలుగనే పెట్టుకుంది. పెట్టిన తర్వాత ఇన్స్టిట్యూట్ అప్పుడు లేదు, మా ఇంట్లోనే ఉండేది ఒకటి. ఆ 10 మందికే చెప్పేది. కానీ ఒకనాడు పిల్లలు వెళుతూ, అయ్యా ఇప్పుడు మీ దగ్గర మ్యాథమెటిక్స్ కోసం వస్తున్నాం, కెమిస్ట్రీకి ఎత్తుతో మధుసాని గారి దగ్గర పోతున్నాం, ఫిజిక్స్కి ఎత్తుతో శ్రీనివాసాచార్య దగ్గర పోతున్నాం, ముగ్గురు దగ్గర పోవాలంటే ఒక ఇంత టైం వేస్ట్ అవుతుంది, పోవడానికి టైం వేస్ట్ అవుతున్నది. మీ ముగ్గురు కలిసి ఎత్తున్నదో ఎక్కడన్నా ఒక దిక్కున పెడితే మేము రాగలుగుతాం కదా అని పిల్లలే అన్నారు. నాకు ఇవన్నీ ఏంటి, నేను హైదరాబాద్ కొత్త, నేను ఎక్కడికి పోలేను, నేను చదువు చెప్తాను కానీ నాకు ఇవన్నీ రాదు అన్న. నాకు ఇచ్చే నెలకి ఇచ్చేది 50 రూపాయలు అన్నాడు. ప్రతి క్యాండిడేట్ నెలకు 50 రూపాయలు నాకు ఇవ్వాలి అంటే ఆ పిల్లలే. ఇక్కడ గీతాంజలి స్కూల్ ఉన్నది. గీతాంజలి స్కూల్లో పట అద్దెం తీసుకొని పొద్దుటిపూట 4 గంటలకు అద్దెం తీసుకొని నన్ను మధుసూదన్ను నృపదంగులో పనిచేసినటువంటి సురేందర్ ఈ ముగ్గురు కలిసి చెప్పండి సార్ ఇక్కడ అందరు, ఇప్పుడు మీరు చెప్పండి ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండో చెప్పండి అని అడుగుతాను. నేను పెట్టింది కాదు, పిల్లల నుంచి వచ్చింది, పిల్లల్ని పెట్టాను, అవసరం పెట్టింది, దానిలో నేను పనిచేశాను కదా. అంతేగాని నేను ఇన్స్టిట్యూట్ పెట్టింది కాదని మనం చేస్తున్నాను. ఇది ముందుకు ఎలా వెళ్ళింది? ఎందుకంటే ఒక ఒక బ్యాచ్ పిల్లలు 12 మంది, అందులో కొంతమంది వచ్చి మిమ్మల్ని మోసూని గారిని అందరిని ఒప్పించి ఒకే చోట చదువు చెప్పడం చెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే యత్నం ఎట్లా మొదలైంది? అయ్యే వరకు ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూ పోయింది. అనే వరకు ఈ పిల్లలు మనం అందరిని తీసుకుంటే రాదు. ఇది పిల్లవాడికి యోగ్యత లేదు, మనం చేయలేము. పిల్లల్లో పట యోగ్యత ఉంటే అది దానికి మనం ఎంతో మెరుపుయ్యొచ్చు, కానీ అతనికి అసలు పొటెన్షియల్ అక్కడ ఉండాలి కదా. అనే వరకు దీనికి మనం టెస్ట్ పెడదామని అనుకున్నాం అని మేము మా పరీక్ష కోసం ఒక టెస్ట్ పెట్టాం. అప్పటి వరకే ఊళ్ళో తెలిసిపోయింది కాబట్టి, పిల్లల్లో పడ కాంక్ష ఉంది కాబట్టి వేలాది మంది దానికి అప్లై చేశారు. వేలాది మంది అప్లై చేస్తే దాని మీద దక్కన్ క్రానికల్ వారు ఒక సెటైర్ రాశారు. ఎంట్రన్స్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని డెక్కన్ క్రానికల్లో హెడింగ్తో పెట్టారు. అంటే ఎంట్రన్స్ పెట్టాలని కాదు, మరి మేము తీసుకునే పిల్లల్లో పడే యోగ్యత ఉన్నదా లేదా చూసుకోవాలి. అసలు మెటల్ అక్కడ ఉంటే దాన్ని మనం షైనింగ్ చేయొచ్చు, కానీ ఉత్తగ మనం ట్రైనింగ్ చేస్తాం కాదు. 2 ఇయర్స్ పీరియడ్ ఏది, మనం 10 ఏళ్ళు చదువు చెప్తే మనం మెటల్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి కదా అంటే ఎట్లా మొదలైందో చెప్పాను మీకు నేను. కాబట్టి దీని టైమింగ్స్ నీ మెట్టినే కాదు, పిల్లలు డిసిప్లిన్ దాన్ని నిర్ణయం చేశారు వాళ్ళు.
పిల్లలు ఎత్తుందో. ఎందుకోసం డిసిప్లిన్ అంటే ఒక లెక్క చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్త పిల్లవాడు వస్తే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసేది. రిపీటేషన్ అయితే లెక్క కాదండి. మేమందరం 4 ఇంటికి వచ్చి కూర్చుంటాం సార్ అని చెప్పారు. డిసెంబర్ మాసంలో చలిలో కూడా ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చి టైంకి వచ్చి కూర్చునేది. డిసిప్లిన్ వాళ్ళే చేశారు, టైమింగ్స్ వాళ్ళే చేశారు, కాబట్టి ఇన్స్టిట్యూట్ వాళ్ళే పెట్టారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దీనికి మీ పేరు ఎలా వచ్చింది అని అడుగుతారు. మీరు నాకు తెలుసండి, ఈ పిల్లలు ఐఐటీస్కి వెళ్ళారు. ఐఐటీఎస్ లోపల ఈ ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి మంది వస్తున్నారు, హైదరాబాద్ నుంచి ఎట్లా వస్తున్నారు అని వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేసి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామని వాళ్ళకి క్లాసులు ఎట్లా ఉండదని. పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగానే ఉండేది. మీరు ఎక్కడ చదువుకున్నారు అని అడిగారు. ఫలానా హైదరాబాద్ లోపల వీళ్ళది చెప్పారు. ఆ ముగ్గురిలో నేను పెద్దవాడిని కాబట్టి అది నా పేరు ఎప్పుడో చెప్పదని చెప్పారు మ్యాథమెటిక్స్. కాబట్టి ఇన్స్టిట్యూట్ పెట్టింది నేను కాదు, పేరు వచ్చింది పేరు కాదు. పేరు అప్పుడు పేరే లేదు దానికి. కానీ ఐఐటి లోపల ప్రొఫెసర్స్ దీన్ని రామయ్య స్టూడెంట్స్ అని అన్నారు అన్న మనం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇది రామయ్య ఇన్స్టిట్యూట్ అని మొదలైందండి. అప్పుడు పడింది ఐడెంటిటీ రామయ్య ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. రామయ్య గారు, అంటే మీరు ఇందాక మాట చెప్పారు, 400 మందిలో 20 మంది 22 మంది మన తెలుగు రాష్ట్రం నుంచి ఉన్నారు అప్పట్లో అని చెప్పేసి. అంటే మీరు టీచింగ్ స్టార్ట్ చేయకముందు కానివ్వండి, మీ దగ్గర నుంచి మీ దగ్గర ట్రైన్ అయిన పిల్లలు అక్కడ వెళ్ళకముందు కానివ్వండి, ఐఐటి అనే పరిజ్ఞానం కానివ్వండి, ఐఐటి గురించి నాలెడ్జ్ కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి లేదు అంటారు. తెలుగు వాళ్ళకు మెడ్రాస్లో తెలుసు కానీ కర్ణాటకలో ఉన్నది కానీ ఇక్కడ తెలియదు. ఎవరు అప్పియర్ కాకపోయేది. కాబట్టి ఇంకోటి ఇంజనీరింగ్ లోపల ఎక్కువ మంది వచ్చి మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే భూమి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ భూమి ఎత్తున్నదో మీకు 90s లో వచ్చింది 80s లో వచ్చింది. ఆనాడంతా కూడా ఎంతో మంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ జాబ్స్ దొరుకుతాయి ఉద్దేశంతో ఇంజనీరింగ్ ప్రిఫర్ చేసేది. కాబట్టి అదే నేను వరంగల్లో పెడితే, ఎందుకంటే ఛాయిస్ ఉండాలి నాకు. ఒక 1000 మంది పరీక్ష కూర్చుంటే మేము తీసుకునేది 125 మంది, దానికంటే ఎక్కువ తీసుకోకపోయింది. ఈ 125 మంది ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు అనొచ్చు. 2 పొద్దున సాయంత్రం చెప్పేది. వాళ్ళు 4 గంటలకు వస్తే 7 వరకు అయిపోయేది. సెకండ్ టైం ఎత్తుందో 1.5 అవర్ మ్యాథమెటిక్స్, సెకండ్ టైం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాబట్టి ఈ రెండింటి వాళ్ళు కూడా ఎత్తుందో నా మాదిరిగానే డివోటెడ్గా పనిచేశారు. మా అందరి యొక్క డివోషన్తోనే వచ్చింది, కానీ డివోషన్గా పనిచేయడం పిల్లలు కష్టపడ్డారు. పిల్లలు ఎలా కష్టపడ్డారో మీరు అనవచ్చు కదా, నాకు ఇప్పటికి చెప్తున్నా. నేను ఒక ప్రాబ్లం ఇస్తే పిల్లలు అనేది కదా అంటే నేను తరగతి గదిలో తిరుగుతుపోయేది. సార్ మీరే ప్రాబ్లం ఇచ్చినారు, మీరు చూస్తున్నారు, అసలు ప్రాబ్లం ఇచ్చిన వారు మీరు కదా, మేము చేసినాం. మొదలు మీరు ప్రాబ్లం ఇచ్చారు కాబట్టి మీ సొల్యూషన్ చెప్పండి అని అని నేను సిద్ధమైపోయాను కాబట్టి, 4-5 గంటలు చదువుకొని పోయాను కాబట్టి
నాకు సొల్యూషన్ తెలుసు కాబట్టి, ఆన్సర్ కూడా తెలుసు కాబట్టి నేను ఆ లెక్కనెత్తో ఆ 10 స్టెప్స్లో వేశాను. చూసిన తర్వాత ఒక పిల్లవాడు వేశాడు, ఇప్పుడు అతను ఎయిర్పోర్ట్ దానికి హెడ్ విక్రమ్, చూసి అన్నాడు కదా అంటే, సార్ నువ్వు 10 స్టెప్స్ వేసావు, నేను 4 స్టెప్స్లో ఆన్సర్ చెప్తాను అన్నాడు. అంటే చెప్పండి ఇప్పుడు నా యోగ్యత నా పిల్లల యోగ్యత అని మీరే నిర్ణయం చేయండి. పిల్లలు నాకని ఎక్కువ తెలియగలవాళ్ళు కదా, టీచర్ ఇనిషియేట్ చేస్తాడు అంతే, దానికి షైనింగ్ ఇచ్చేది పిల్లలే. పిల్లలో ఉండే పొటెన్షియల్కి ఎత్తుందో మనం ఎత్తు బయటకు ఎక్స్పోజ్ చేస్తాం, ఇగ్నిషన్ వాళ్ళ పొటెన్షియల్ అంతేగాని మనం ఎత్తుందో అక్కడ నాకన్నా ఎక్కువ తెలియగలవాళ్ళు వాళ్ళు. కాబట్టి నేను పిల్లలతో చెక్కబడ్డాను, నేను నేర్చుకున్నాను పిల్లలతో నేర్చుకున్నాను, అందుకోసం కాదు. అప్పటి పిల్లలు అంటే మీరు ఇనిషియల్గా ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే మీరు పిల్లలకు చెప్పడం మొదలుపెట్టారో అప్పట్లో వాళ్ళు ఉండే ఒక వైఖరి యాటిట్యూడ్ దృక్పథం కానివ్వండి, అండ్ ఇప్పుడు కాలక్రమేణా ఎలాగైతే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ వస్తూ వచ్చాయో, 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ డిఫరెంట్ బ్యాచెస్ ఎలా వచ్చాయో, వాళ్ళలో ఉన్న వైఖరి దృక్పథం చూసుకుంటే కనుక ప్రధానమైన తేడా మీరేం గమనించారు? ఒకటేమంటే మనం చెడగొట్టాం పిల్లలు, చదువును ప్రాఫిట్ అనుకోలేదు, ఈ చదువు చదివితే పిల్లలకు ఉద్యోగం వస్తుంది, నా రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి లక్షణం ఉపాధి అనుకుంటేది. కానీ మీకు భూమి వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ కోసం అవుతుందో ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఇది చెప్తే మనకు పైసలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఫర్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు మొదలైంది. ఎప్పుడైతే ప్రాఫిట్ అని మొదలవుతుందో అది మార్కెట్ యొక్క పద్ధతులు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇప్పటికేమంటే యోగ్యత చూడకుండా ఎంతమంది వస్తే అంతమందికి చదువు చెప్పడం, అంతమంది లోపల అవుతుందో కొంతమంది ఎట్టైనా సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అయినప్పుడు పిల్లవాడు ఎట్టైనా తెలివితేటలతో సెలెక్ట్ అవుతాడు, ఆ పిల్లలను చూపించి మనం ఎత్తుందో మనం ఎత్తుందో ప్రచారం చేసుకుంటే అయోగ్యులైన పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఫీజు ఎత్తుందో 1000 మంది వస్తుంది, సెలెక్ట్ అయ్యేవారు 60 మంది అవుతారు. అది మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం చేస్తున్నప్పుడు పిల్లవాడి యొక్క కాంపిటెన్సీ కూడా చూడాలి మనం, అది చూడలేదు. చదువు ప్రాఫిట్ కోసం ఎప్పుడైతే మొదలైందో అది మార్కెట్ అయిపోయింది. మార్కెట్ అయిపోయినప్పుడు మార్కెట్కు ఉండే లక్షణాలన్నీ కూడా ఆ చదువుకు వస్తాయని మనం చూస్తున్నాం. ఒక రకంగా కార్పొరేటీకరణ అనేది స్టార్ట్ అయింది అంటారు సార్. ఇలాంటప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగైతే ఒక మార్కెట్ కోసం ప్రాఫిట్ కోసం చదువు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళీ అంటే ఎప్పుడు కూడా మీకు అంటే బాధ అనేది ఆవేదన డెఫినెట్గా ఉంటుంది, దీన్ని ఎలాగైనా సరే ఒక స్టెప్ తీసుకుందాం అని చెప్పేసి మీరు ఆ దిశగా ఆలోచనలు చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? నేను కూడా దీన్ని ప్రాఫిట్గా మార్చకూడదని, అడ్మిషన్ కేవలం మెరిట్ కేవలం మార్కులను ఆధారం చేసుకొని ఇలా చేశాను. చేస్తే ఇది 2010లో చెప్తున్నాను, ఇది అప్పటి వరకు 8 వరకు ఎంతో మేము నడిపించాం. ఒకనాడు ఒక కార్పొరేట్ యజమాని మా ఇంటికి వచ్చాడు, రామయ్య గారు ఆ బెంచ్ మీదలో కూర్చున్నాడు. నాకు నాకు ఒకటే కోరిక ఉండాలండి, మిమ్మల్ని మించిపోయే ఇన్స్టిట్యూషన్ మేము పెట్టాలి అని అన్నాడు. అన్నాడు నాతోనే అన్నాడు, మీరు పెట్టలేరు అని నేను అన్నాడు. ఎందుకు పెట్టలేవు అన్నాడు, నేను టీచర్ను, టీచర్ దృష్టితోనే నేను ఆలోచిస్తాను. ఇవాళ పిల్లవాడు హోంవర్క్ తీయకుంటే యోగ్యత లేదని తెలిస్తే ఆ పిల్లవాడిని తీసేస్తాను నేను.
నీకు రాదయా నువ్వు వనవాసం తీసుకోకు అని చెప్తాను నేను. అది మీరు చేయలేరు. ఒక పిల్లవాడిపోతే మీకు నష్టం వస్తుందని మీకు ఉంటుంది, కాబట్టి మాతో మీరు దాటలేరు అన్నారు. అంటే పోతున్నప్పుడు అన్నాడు అలా, చేసి చూపిస్తాను సార్ అన్నాడు. నిజంగా అంటే ఏం చేస్తారో నేను అనుకో నేను ఊహించలేదు. ఆ సంవత్సరం మా సెలెక్ట్ అయిన పిల్లల్లోపటి నుంచి దానిలో నుంచి కొంతమంది పిల్లల యొక్క తల్లిదండ్రులను అప్రోచ్ అయ్యి సెలెక్ట్ అయినందుకు నేను చదువు చెప్తాం, మీ పిల్లవాడి దగ్గర యోగ్యత ఉన్నది, అక్కడ పోతే కాదు ఇక్కడ ఉన్నా వస్తుంది దానికి, మీ పిల్లవాడికి మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే ఎదుటిగా పిల్లవాడికి డబ్బిచ్చి చదువు చెప్పడం మొదలైంది. అది నేను చేయలేకపోయాను, చెయ్యను అని చెప్తున్నాను, ఇప్పటికి కూడా చెయ్యను అని చెప్తున్నాను. పిల్లవాడికి చదువు చెప్పిన తర్వాత డబ్బిచ్చిన తర్వాత మన యొక్క లాభం ఏమిటని, కాబట్టి కార్పొరేట్ యొక్క ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత యోగ్యత గల తెలివి గల పిల్లలకు డబ్బు ఇవ్వడం, తెలివి లేని పిల్లలందరినీ తీసుకోవడం, అందరి ఫీజు తీసుకోవడం, కొందరికి ఎదుటిపక్షం పైసలు ఇచ్చేస్తుంది అయినా చదువు చెప్పడం, ఇవన్నీ ఎత్తులో ఒక మార్కెట్ లక్షణాలను చెప్తున్నాను. అంటే డేటా బ్రీచింగ్ ఎలా అయిందంటారు మీ దగ్గర? పిల్లవాడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎట్లా తెలిసింది అంటారు? లిస్ట్ ఉన్నది, మేము లిస్ట్ ఇస్తాం, మెరిట్ లిస్ట్ ఇస్తాను, వాళ్ళని అప్రోచ్ అయ్యారు, అట్లా జరిగింది. సార్ ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఇంటర్మీడియట్ చదువు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసే దిశగా కూడా 2000 సంవత్సరం అడ్డికి దశాబ్దంలో జరిగింది. ఐఐటీ ప్రిపేర్ అవ్వాలంటే కానీ ఇంటర్మీడియట్ చదవక్కర్లేదు, ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే చదివేస్తే సరిపోతుంది, దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి. దీని గురించి మీరేమంటారు? ఇంటర్మీడియట్ బాగా రావాలి. ఎక్కడ మా దగ్గరికి వచ్చే పిల్లవానికి ఇంటర్మీడియట్ కన్నా ఇంటర్మీడియట్ యొక్క బేసిస్ ఉండాలి. ఈక్విటీ ఉంటేనే ఎక్సలెన్సీ వస్తుంది, మీకు చెప్తున్నా స్పష్టంగా. ఇవ్వని పడితే వానికి రాదు. కాదు చదువుకున్న దాన్ని ఎంతో క్లాసులు చేస్తారు, బేసిక్స్ అక్కడికి వస్తాయి. మేము దాన్ని ఎత్తున్నదో అలాంటి యొక్క బేసిక్స్ వచ్చిన పిల్లవాడికి మేము దాన్ని ఎత్తుందో దానిలో ఉండే చిటుకులతో చెప్పగలుగుతాం. మనం 10 స్టెప్స్ మేము వేస్తే 10 స్టెప్స్ వేస్తాం. సబ్జెక్ట్ వచ్చేవాడు తెలివితేటలతో దాన్ని 4 స్టెప్స్కి మారుస్తాడు వాడు కదా. కొత్త ప్రాబ్లం ఎత్తుందో అటాక్ చేసేటువంటి లక్షణం రావాలి, ఆ నమ్మకం ఉండాలి. ఏ ప్రాబ్లం పరీక్షలో తీసుకుంటే ఎంత టైంలో పూర్తవుతుందో తెలవాలి వాడికి. ఇవన్నీ తెలుసుంటేనే ఐఐటీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఆ రోజుల్లో ఉండేది. మరి ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేస్తే కనుక చాలామంది ఎందుకు నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు దశాబ్దం దగ్గర నుంచి? దాని తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియట్ కూడా మేమే చెప్తామనే స్థితికి వచ్చింది. ఎప్పుడైతే ప్రాఫిట్ మొదలైందో ఎక్కడో మీరు ఇంటర్మీడియట్ చదివితే మీ పిల్లవాడికి రాదు, మేమే ఇంటర్మీడియట్ చెప్తాం అనే కార్పొరేట్ వాళ్ళు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ లోపల ఆ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లల లోపల నుంచి వాళ్ళ యొక్క చెట్టు చూసి దాని లోపల మంచి బ్యాచెస్ ఎత్తు తీసుకురావడం, అంటే ఇంటర్మీడియట్ను దీన్ని కలిపి చెప్పడం మొదలైంది. కానీ ప్రతివానికి ఇంటర్మీడియట్ కాకున్నా కానీ ఐఐటీ బో కాకున్నా కానీ ఇంటర్మీడియట్ లోపల తెలిసి ఉంటే వాడు ఇంటర్మీడియట్ ప్యాస్ అవుతాడని మిగతా పిల్లలకు ఇంటర్మీడియట్ చెప్పించేది. సెలెక్ట్ అయ్యారు 1000 మంది సెలెక్ట్ కాబట్టి, 1000 మంది సెలెక్ట్ అవుతారు కాబట్టి అందరికీ 900 మందికి ఇంటర్మీడియట్ చదువు చెప్పించడం. అదంటే దీని నుంచి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటే, మా రామయ్యలో చేరిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విజయరత్న కాలేజీలో ఇంటర్మీడియట్ చదవకుండా నేను వెళ్ళాక మేము చదువుకుంటామని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్కే వెళ్ళకపోయే సందర్భం ఉందని చాలామంది కూడా చెప్తూ రావడం జరుగుతూ వచ్చింది. మీ ఇన్స్టిట్యూట్ చాలా ఇన్స్టిట్యూట్స్లో కూడా అదే జరుగుతూ వస్తుంది. అంటే ఈ నెగ్లెక్ట్కి కారణం అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ఒక పరీక్షా విధానంలో ఉన్న లోపాలు అంటారా? ఇంటర్మీడియట్ పరీక్షల్లో పట ఇంటర్మీడియట్ యొక్క యొక్క సిలబస్ నుంచి కూడా ఏ పరీక్ష సిలబస్ ఇస్తారు అంతే. ఇంటర్మీడియట్లో మినిమం చెప్తారు, ఎలిమెంటరీ బట్టి లోపం ఏం లేదు. మేము తీసుకు ఐఐటి అంతా కూడా ఇంటర్మీడియట్ సిలబస్తే నేను తీసుకుంటుంది, కానీ కొద్దిమంది మాత్రమే దాని లోపల అక్కడ ఎక్సర్సైజ్ చేయిస్తారు, ఇక్కడ ఎంతో ప్రాబ్లమ్స్ చేయిస్తారు. మన చదువులోపల
ఎక్సర్సైజ్ చేయిస్తాడు. ఎక్సర్సైజ్ అంటే ఒక కాన్సెప్ట్ చెప్పి ఆ కాన్సెప్ట్ కిందనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి పిల్లవాడు మెథడ్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి కానీ ఐఐటి పోయే పిల్లవాడికి మెథడ్స్ కనబడదు, సొంతంగా మెథడ్ తీయాలి. ఆ మెథడ్ లోపల 5-6 మెథడ్స్ తెలిసి ఉండాలి వాడికి. దానిలో నుంచి తనతో ఇతిన్ ది టైం చేసేటువంటి లక్షణాలు రావాలి వాడికి. అది కొద్దిమందికి వస్తుంది. కాబట్టి మనం ఇంటర్మీడియట్లో ఎక్సర్సైజ్ చేయిస్తారు, ఐఐటీలో చదువుకునే పిల్లవాడికి ఎంతో ప్రాబ్లమ్స్ చేస్తారు. అది కారణం. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఒక బ్యాడ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి నా ఒక అబ్జర్వేషన్స్ అంటే మీరు దీని మీద కామెంట్ చేయొచ్చు. ఏమైందంటే ఇంటర్మీడియట్లో ఎలాగ వదిలి ఐఐటి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి 10th క్లాసులోనే 9th క్లాస్లో ఇంటర్మీడియట్ సిలబస్ ఒక అవగాహన వీళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఒక సపరేట్ కోర్సుల్లాగా స్టార్ట్ చేయడం, ఫౌండేషన్స్ లాంటివి స్టార్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. 2004-2003 సంవత్సరం ఆ టైం స్టార్ట్ అవుతుంది. వాటి గురించి మీ ఒక ఒపీనియన్? మన ఈనాడు మన చదువు అంతా కూడా మారిన పరిస్థితులకు అనుకున్న ఇంటర్మీడియట్ చదువునే ఎక్సర్సైజ్ చేయించకండి, ప్రాబ్లమ్స్ చేయించండి. ఈనాడు పిల్లవాడు ఎంతో మెథడ్ ఎంతో నువ్వు తెలుసుకునే అలవాటు కూడా చెయ్యండి మీరు. అది అవసరం. ఇంటర్మీడియట్ లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ పిల్లవాడి పొటెన్షియల్ ఉన్నది కాబట్టి వాడు మెథడ్ తీసాడు, వాడు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇంటర్మీడియట్ నెగ్లెక్ట్ కావద్దనే కోరిక మీకున్నట్టయితే ఇంటర్మీడియట్లోనే మీరు ప్రాబ్లమ్స్ చేయించండి. దానికి ట్రైనింగ్ కావాలంటే కింది తరగతి నుంచి ఎంతో మన యొక్క అప్రోచ్ మారాలి. 6వ తరగతి నుంచి కూడా మరొక అప్రోచ్ మారాలి. కింది తరగతి 6వ తరగతి నుంచి కూడా ప్రాబ్లమ్స్ చేయించాలి మనం. ప్రాబ్లమ్స్ అంటే పిల్లవాడికి మెథడ్ కనబడకూడదు, అది చాలా అవసరం. స్వతహాగతంతో ఏ యొక్క చాయిస్ ఆఫ్ ది మెథడ్ అవుతుందో పిల్లవాడికి వచ్చే అలవాటు చేయాలి మనం. అప్పుడే పనికి వస్తుంది. అంటే మన చదువు చెప్పే పద్ధతే మారాలి. ఈనాడు అంటే అదే మీరు చాయిస్ మెథడ్ అండ్ అలాగే మీరు చాయిస్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్సర్సైజ్ అండ్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష కరెక్షన్ విధానంలో చూసుకుంటే కనుక టెక్స్ట్ బుక్లో ఎలాగైతే సొల్యూషన్ ఉందో అలా ఉంటేనే మార్కులు వస్తాయని చెప్పి చెప్పే లెక్చరర్లు చాలామంది ఉన్నారు. చూడండి, ఇదంతా మీకు ఎప్పుడు వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతున్నది. ఎప్పుడైతే ప్రాఫిట్ మోటివ్ ఉండదో ఉపాధ్యాయుడుందో ఉపాధ్యాయుడిని ఈనాడు స్వతంత్రంగా చేస్తున్నాడు, మేనేజ్మెంట్ డిక్టేట్ చేస్తున్నది. ఈ పీరియడ్ లోపల ఇన్ని లెక్కలు కావాలి, టైం ఎత్తుందో ఆ పీరియడ్లోనే పూర్తి చేయాలంటారు. ఎందుకంటే వాళ్ళకు పేమెంట్ అంతా కూడా టైం పీరియడ్స్ బట్టి ఉంటుంది. కాబట్టి టీచర్ ఎత్తుందో సబ్సర్వెంట్ ఆఫ్ ది మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ డిక్టేట్ చేస్తున్నది. ఈనాడు బోర్డ్స్ని కూడా అంటారు, స్టేట్ బోర్డుని కూడా మేనేజ్మెంట్ డిక్టేట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే డబ్బున వారు అనుకున్న పుస్తకం నుంచి రాకుంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటారు. పాపం ఒక సంవత్సరం జరిగింది ఇది. ఫిజిక్స్ పేపర్ ఉన్నదో హార్ట్ అన్నారు. నాకు ఇంట్రెస్ట్తో నేను ఆ ఫిజిక్స్ పేపర్ అంతా తీసిన. ఏ ప్రాబ్లం కూడా పాపం అవుట్ ఆఫ్ ది సిలబస్ లేదు. దీని ఆన్సర్ ఎత్తున్నదో అదే పుస్తకంలో ఉన్నది, కానీ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎత్తుందో దీంట్లో లేవు. కాబట్టి వాళ్ళ ఇచ్చిన ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి దానిలోంచి రాకపోతే ప్రెస్ను కూడా కంట్రోల్ చేస్తారు మేనేజ్మెంట్ చేసి పేపర్ హార్డ్ అంటారు. కాబట్టి టీచర్ కూడా ఈనాడు స్వతంత్రంగా లేడు. ఎక్సర్సైజెస్ లోపల మంచి బయట నుంచి చేయిస్తామన్నా కానీ మనకి ఎంతో స్వతంత్రత లేదు. ఎంప్లాయ్ ఎంతో పీరియడ్ మీద చేస్తున్నారు, ఈజీ లైఫ్ తయారైంది. కాంట్రాక్ట్ టీచర్ దీనికని ఎక్కువ ఆలోచించలేదు.
చదువులో ఒకటి ఆ డెడికేటెడ్ టీచర్ అవుతుంది అవసరం. అంత ఉంటేనే చదువుతుందో బయటకు వస్తుంది. అలాగే సార్, ఇప్పుడు మన జేఈకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ గురించి చాలా ఎంఫసిస్ చేస్తూ ఉంటాం మనం. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, రజనీకాండ్ అడ్లే, ఏరోడో, ఓపీటండ్ ఇలాంటి చాలా బుక్స్ కూడా మనం అందరం చెప్తూ ఉంటాం. టెక్స్ట్ బుక్ రీడింగ్ మీద మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒకసారి మీరు చెప్తే కనుక మా ద్వారా చాలామంది ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక 2 సంవత్సరాలు ఐఐటి రాదు, ఇది అనుకోండి చాలా పొరపాటు మీకు. 6వ తరగతి నుంచి కూడా పిల్లవానికి ఈ యొక్క లైన్లో ఆలోచించే తత్వం రావాలి. ఈ విధమైనటువంటి ఒక ట్రైనింగ్తో 6వ తరగతి నుంచి ఉంటే ఈక్విటీ ఉంటే ఎక్సలెన్సీ వస్తుంది. కానీ ఈక్విటీ లేకుండా మనం ఎక్సలెన్స్కి తయారు చేస్తే పరీక్షల యొక్క క్వశ్చన్ పేపర్ని ఆధారం చేసుకొని చదువు చెప్పడం అవుతుంది. కాబట్టి చదువు చెప్పే పద్ధతిలో పట పరీక్షలు ఎంత ఉన్నదో పేపర్లను యొక్క ప్రశ్నలు చేయడం సమస్య కాదు. పిల్లవాడికి నాకు ఏమి రాదనిపించడం సులభం, కానీ పిల్లవానికి వచ్చే స్థితి తీసుకొచ్చిన తర్వాత మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ తయారు చేయడం అది ఒక పద్ధతి. అని అంటే ఇప్పుడు ఫౌండేషన్ క్లాస్ అని చెప్పేసి చాలామంది స్టార్ట్ చేశారు, ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి కొన్ని వాటికి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది స్టార్ట్ చేయమని చెప్పేసి. ఈ ఫౌండేషన్ కోర్సు గురించి చెప్పండి. ఈ ఫౌండేషన్ కోర్సులు చూసానికి వస్తే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ తీసుకొని పాత ఐఐటి పేపర్స్లో వచ్చినాయి అట్లాంటి ఒక పేపర్ క్వశ్చన్స్ స్పిన్ చేయడం అనవడం ఇది కాదు అని మనం చేస్తున్నాను. పిల్లల్లో పట క్వశ్చన్ ఎంతో ఫ్రేమ్ చేసే స్థాయికి తీసుకురావాలి. ఆ క్వశ్చన్ పేపర్ రావాలంటే ఉపాధ్యాయుడు ఎంతో శ్రమించవలసి ఉంటాయి. దాన్ని కొత్త రూపంలో ఎన్ని రూపాయలుగా ఇవ్వచ్చున్నట్టు వచ్చి మనం అవుతుందో ఒక 2 ఎగ్జాంపుల్గా ఇస్తే అప్పుడు మనకు దొరుకుతుంది. అంటే ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఇందులో చాలామంది ఏం చేస్తుంటారంటే 8th క్లాస్లో 10th క్లాస్ సిలబస్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండడం, 9th క్లాస్కి వచ్చేసరికి 10th క్లాస్కి ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ చేస్తుంది, ఇలాంటివి జరిగే ఒక ఎందుకు జరుగుతుందంటే పిల్లవానికి ఏమి రాదు అని అనిపిస్తేనే వాడికి కన్ను ఉంచుతారు. అదొక సైకాలజీ, పిల్లవాడిని రాదు అనిపించాలి, దాంతో మన ఆత్మవిశ్వాసం పోతుంది. పిల్లవాడికి వచ్చుననే భావన ఉంటేనే వాడికి ఆ క్లాసులో ఉంచేది. అసలు వానికి ఈజీ ప్రాబ్లమ్స్ ఇచ్చి దాన్ని బిల్డప్ చేయాలి, కానీ డిఫికల్ట్ ప్రాబ్లం ఇచ్చి వాడిని నిరర్థకుడు చేసి వాటితో మనం ఐఐటి తీసుకురాలేమని మీకు మనం చేస్తున్నాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న చాలామంది రామయ్య ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఐఐటి వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక భావన ఉంది. ఇప్పుడు లేదు, ఒకప్పుడు నేను చెప్తాను అంతే ఉంది. రామయ్య ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే ఈ ఒక కోచింగ్ ఉండాలి మీకు అని చెప్పేసి పెట్టిన ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. చూడండి, రామయ్య ఇన్స్టిట్యూట్లో పట రావాలంటే రామయ్య ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి మేము ఎత్తున్నదో 1 సంవత్సరం చేస్తాం. 1 సంవత్సరం పెడతాం తీసుకుంటాం, మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. ఏ ప్రశ్న కూడా 10th క్లాస్ సిలబస్ నుంచి బయట నుంచి ఇవ్వకూడదు అని అంటాం. తర్వాత లాస్ట్ ఇయర్ పేపర్స్ నుంచి ఉండకూడదు అని చెప్తాం. కాబట్టి ఇంత శ్రమతో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎంతో పిల్లలు ఎంతో చేయలేకపోతారు వాళ్ళు. అది సిలబస్ బయట ఉండడు కాదు, మెథడ్ తెలియకపోవడం. దానికి ఈజీ మెథడ్ ఉంటుంది అనుకోండి. ఈనాడు టెక్నాలజీ వచ్చింది. మేము ఉదాహరణకు ఒక ప్రాబ్లం చెప్తాను నేను. ఒక సెల్ ఉన్నది, ఒక సెల్ ఒకటి బటన్ ఒత్తితే 1 నెంబర్ వస్తుంది. మొదలు 1 ఉంటుంది, బటన్ ఒత్తంగానే దానికి డబల్ అవుతుంది. అది దాని ఒక లక్షణం. అది 2 అవుతుంటుంది, అంటే 1 ఉంటే 2 అవుతుంది, 2 ఉంటే 4 అవుతుంది, 4 ఉంటే 8 అవుతుంది, 8 తర్వాత ఏమవుతుంది 16 అవుతుంది. 16 కాగానే మళ్ళీ ఒకసారి ఒత్తితే దాని ఒక సమ్ అవుతుంది, అది మళ్ళీ 7 అవుతుంది, 7తో మళ్ళీ 14 అవుతుంది. 14 కాగానే అది 2 అంకెల సంఖ్య కాబట్టి మళ్ళీ 5 అవుతుంది. అది 5 కాగానే ఎత్తుందో మళ్ళీ మీరు మళ్ళీ ఏమైతే 10 అవుతుంది,
మళ్ళీ ఒకటికి వస్తుంది, అంటే ఒక ప్యాటర్న్ కనబడుతుంది అనుకో. ఈ ప్యాటర్న్ తీయాలి అని నేను చెప్తున్నాను మీకు. సెల్ను మనం తీసుకోవాలి, ఆ సెల్ వచ్చేటువంటి సంఖ్యల యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. ఎన్నిసార్లు ఒత్తితే, 50 సార్లు ఒత్తితే ఏ అంకె వస్తుందో నువ్వు చెప్పాలి. ఇలాంటి ప్రశ్నలు ఎత్తున్నదో కొత్తగా మనం స్పీడ్ చేయాలి. అదే సెల్ను ఆధారం చేసుకొని కొత్త ప్రశ్నలు మనం తయారు చేయాలి. మనం అది అదే సార్. ఎందుకంటే ఇంత ఫోకస్ పెట్టి, ఇంత టైం పెట్టి, ఇంత డిస్కషన్స్ చేసి మీరు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయించడం మేము ట్రైనింగ్ ఇస్తాం అని ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొస్తున్నప్పుడు దాని గురించి మీరేమంటారు? ఇది ఎవరు ట్రైనింగ్ ఎవరిని మీకు ట్రైనింగ్తో ఐఐటి రాదు అని మీకు చెప్తున్నాను. మనిషి యొక్క స్వతహాగా ఆలోచించేటువంటి ప్రశ్న పరిస్థితి మీకు తీసుకురావాలి. పిల్లవాడు ఆలోచించే పరిస్థితులు ఉంటే కొద్దిగా ప్యాసిద్దాడు. స్వతహాగా పొటెన్షియల్ ఉంటే అది షైన్ అవుతుంది. కానీ పొటెన్షియల్ని ఎవడు పోతుందో దానికి ఉత్ప్రేరణ చేయాలి అంతే తప్పించి మనం. పొటెన్షియల్ని కూడా పెంచవచ్చు కానీ ఉండాలి, క్రియేట్ చేయడం పొటెన్షియల్ అంటూ. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ నా పేరు చూసుకుని వెళ్ళి బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదా? చూడండి, గాంధీ గారి పేరు చెప్పుకొని సార దుకాణం పెడుతులేరా అని అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతాను నేను, నేను నా పేరు పెట్టేస్తే మీరు ఎందుకు పెట్టినారా అంటే మీకేం సంబంధం సార్? నాకేం కంట్రోల్ చేసే అధికారం లేదు. ఈ దేశంలో కూడా గాంధీ గారు ఎంతో ప్రొహిబిషన్ కోసం ఎంతో జీవితాంతం పారాయణ చేశాడు. కానీ ఎవరైనా సార్ గాంధీ వ్యవహార దుకాణం అనేది ఉండదా అని లేదా? టీచర్ కంట్రోల్ లేదు నాకు, నేనేం చేయలేను. నా పేరు మీద జరుగుతున్న విషయం కూడా నేను కంట్రోల్ చేయలేను. రామయ్య ఇన్స్టిట్యూట్ అనే పెట్టినరు ఇక్కడ మన ఎల్బి స్టేడియంలో ఉన్నది, ఏం చేయలేను. నీ చదువు నువ్వు చెప్పుకుంటూ పోవలసిందే, కానీ నువ్వు దాన్ని కంట్రోల్ చేసే అధికారం అవుతుంది ఎవరికి లేదు, పేటెంట్ చేసేది వారు ఎవరికి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో సార్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పట్లో ఇంత చాయిసెస్ ఉండేవి కావు, ఇన్ని కార్పొరేట్ కాలేజెస్ వచ్చేసి కానీ ఇన్ని చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఇంత చాయిసులు ఉండేవి కావు. అండ్ అర్థమైపోయేది ఇది చేయగలనా లేదా అని పిల్లవాడికి అప్పుడే అర్థమైపోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక రకంగా మీరు చెప్పిన మాటలను తీసుకోవాలంటే ఒక వల వేసి ఒక గాలి వేసి పిల్లల్ని పట్టుకునే ఒక పరిస్థితి రావడం జరిగిందనమాట. దీనివల్ల ఎడ్యుకేషన్ అనేది అంటే ఇట్ ప్రిమిటివ్ స్టేజ్లో, ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచే కొంచెం సొంతంగా ఆలోచించుకొని ఒక ప్రొఫెషనల్గా ఎలా వెళ్ళాలి, సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలని ఒక ఆలోచన ఇంటర్మీడియట్ నుంచి వస్తాను, అది కిల్ అయిపోతుంది కదా అంటే మీరు ఏం చెప్తారు? దాని కిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రాఫిట్ మోటివ్ మీరు ఎలో చేస్తున్నారు. మీరు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్, ఎడ్యుకేషన్ ఫర్ సాక్రిఫైస్ చెప్పాలనే తహతతో. అలా టీచర్స్ చూశాను, చదువు చెప్పాలని తహత ఉండాలి, నా పిల్లవానికి నేను జ్ఞానం ఇవ్వాలని. ఆ జ్ఞానాన్ని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చినట్టయితే అది ప్రైవేట్ యాజమాన్యం వచ్చినప్పుడు ఇది ఉంటుందని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రైవేట్ యాజమాన్యాన్ని మీరు ఎలో చేసినారో అది ఇన్వెస్ట్మెంట్గా చూస్తాడు వాడు. నేను ఇతరుల దగ్గర లేనిది నేను నా వస్తువుని అమ్ముకోవాలి, దానికోసం రకరకాల ఎత్తుగడలు వేస్తాడు వాడు. అది మీరు చేశారు. మీ మీద ఎప్పుడు కూడా అట్లాంటి పొలిటికల్ ప్రెషర్స్ రాలేదు సార్? మా వాడిని జాయిన్ చేసుకోండి మీ ఇన్స్టిట్యూట్లో అట్లాంటివి ఏం రాలేదా మీకు? ఎందుకు రాదు, వచ్చినాయి, చాలా వచ్చినాయి. మామూలు కాదు, మేము సంవత్సరానికి ఒకేసారి ఎంతో తీసుకునేది వస్తే అక్టోబర్లో వచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు ఆగండి అని చెప్పారు. చూసి మీ పిల్లవాడు పరీక్ష రాయాలి. అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత తెలిసింది నాకు. తెల్లారు వచ్చి నా మీద రెడీ చేశారు, దొరకలేదు అయిపోయింది. తర్వాత ఇయర్ ఎత్తుంది అతను, అంటే ఆఫీసర్ల ప్రెషర్ ఉంటుంది, దాన్ని తట్టుకోవాలి. అడ్మిషన్ నీ ఇన్స్టిట్యూషన్ చదివితే ఐఐటి వస్తుందని తెలిస్తే నీ మీద అఫీషియల్ ప్రెషర్ వస్తాయి, డబ్బుతో ప్రెషర్ వస్తాయి, తర్వాత రకరకాల ప్రెషర్స్ వచ్చినా కానీ అట్లాంటి తట్టుకునే పరిస్థితి రావాలి. అట్లాంటి ఉంటేనే ఎత్తుందో చదువు అవుతుందో. మీరు ఎప్పుడన్నా లొంగిన విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రెషర్స్ వచ్చినప్పుడు? నేనైతే అప్పుడు లొంగలేదు, కానీ అప్పుడు లొంగలేదు దానికి అనుభవించిన నేను, అప్పుడు లొంగలేదు కాబట్టి అనుభవించిన నేను చాలా అనుభవించింది.
తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ అంటే ఎందుకు వచ్చిన గోలా అని చూసుకుందాం అట్లా ఎప్పుడు కూడా అటువంటి ఇన్సెక్యూరిటీ భావన ఎప్పుడు రాలేదు. ఐఐటి నేనున్నంత వరకు ఎందుకో నేనున్నంత వరకు కూడా అడ్మిషన్స్ లోపల ఆడికి లొంగ విషయ ప్రశ్న అదే నాకు మెరిటీ ప్రధానం అన్నీ చేశాను. కానీ ఈనాడు ఏ మేనేజ్మెంట్ అది చేస్తే ఎంతో సాక్రిఫైస్ తయ్యారు కానీ ఎందుకు నాకు వచ్చింది అనే తత్వం వచ్చింది. ఒక కన్విక్షన్తో నడిపించడు కాదు అక్కడే నాకు ఎందుకు ఎందుకోసం ఈ విధంగా భావన వచ్చిందంటే ఎడ్యుకేషన్ యొక్క పవిత్రతతో నేను పెరిగిన కాబట్టి నాకు వచ్చింది అనమాట. మరి ఇప్పుడు అంటే ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక రామయ్య దగ్గర నుంచి నేర్చుకున్న ఐఐటికి వెళ్తున్న కొద్దీ ఒక బ్రాండ్ ఒక ఐడెంటిటీ ఒక ఇమేజ్ ఒక మార్కెట్ అంతా కూడా ఏర్పడింది. ఆ మార్కెట్ వల్ల పిల్లవాడి మీద రుద్రం జరుగుతుంది, అరే నువ్వు చేస్తే ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ చేస్తే ఐఐటి చేయాలి, నువ్వు ప్రిపేర్ అయిపోవాలని చెప్పేసి జరుగుతుంది. దానివల్ల ఇతర డిసిప్లిన్స్ ఉన్నాయి, హ్యుమానిటీస్ కావండి ఆర్ట్స్ కానివ్వండి, ఆ టైంలో బాగా డల్ అయిపోయి సరైన క్యాండిడేట్స్ మన దగ్గర నుంచి రాకపోవడానికి ఒక రకంగా మీరు కారణం అని చెప్పేసి చాలా ఒకవేళ అంటే కనుక మీరే అంటారు. కానీ ఆనాడు నాది కారణం కాదు, ఆ ఇంజనీరింగ్ చదువుకుంటే ఐఐటి చదువుకుంటే ఉద్యోగాలు దొరికినాయి. ఈనాళ్ళు ఐఐటి చేసినా కానీ ఉద్యోగం లేదు ఈనాడు కదా. బ్రాండ్ ఎత్తుందో నా వలన ఏర్పడింది కాదు, బ్రాండ్ ఎత్తుందో ఆనాడు ఎత్తుందో బిల్ క్లింటన్ వల్ల వచ్చింది. ఆనాడు ఉద్యోగాలు ఏర్పడినాయి కాబట్టి ఎక్కడ చదువుకుంటే వస్తుందనే ఉద్దేశంతో, ఏం చదువుకుంటే వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ చేరారు. రామయ్యలో చేరుతుంది కాదు, ఇక్కడ ఉద్యోగాల యొక్క పొటెన్షియల్ ఎక్కడ ఉన్నదో చూస్తుంటాడు పిల్లవాడు. ఇవాళ నువ్వు ఇవాళ ఎలా రే ఐఐటికి వస్తులేరే అయినాడు, లేదు ఐఐటి అయినా కానీ ఎంతో ఉద్యోగం దొరికే దొరకని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈనాడు ఉండదు దీని మీద. ఇక్కడ పిల్లవాడు చూస్తుంటాడు కదా, అంటే ఏ ప్రొఫెషన్ తీసుకుంటే ఆ ప్రొఫెషన్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు ఉద్యోగం దొరుకుతుందో చూస్తుంటాడు వాడు. కాబట్టి ఉద్యోగాల యొక్క దీని మీదైన పొటెన్షియల్తోనే ఉంటుంది కానీ మనుషులతోనే వస్తుంది అనమాట అది అబద్ధం అని. ఆనాడు వచ్చిందంతా కూడా బిల్ క్లింటన్ యొక్క దాంతోనే వచ్చిందని. ఇంతగా మీకు అది తెలియకుండా రామయ్య దగ్గర చదువుకుంటే వస్తుందని కాదు, అక్కడ అది అక్కడ ఐఐటి చేస్తే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనుషులు ఇతందో అక్కడ నా దగ్గరకు వచ్చారు. ఒక ట్రికుల్ డౌన్ లాగా బిల్ క్లింటన్ నుంచి ఉద్యోగం, ఉద్యోగం నుంచి ఐఐటి, ఐఐటి నుంచి రామయ్య. సరే ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ పరంగా ఒక కోర్సెస్ పరంగా డిసిప్లిన్స్ పరంగా చాలా వైడ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతూ వచ్చాయి. సో ఈ యొక్క ట్రెండ్ చూస్తుంటే కనుక ఒక కింద దశాబ్దానికి ఈ దశాబ్దానికి చాలా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతూ వచ్చాయి, దాని గురించి మీరు ఒకవేళ చాలా గొప్ప విషయం మంచిది అడిగారు. ఈనాడు పిల్లల్ని ఎత్తునదో ఒక ప్రత్యేకమైన బ్రాంచ్కి తయారు చేయకండి, పిల్లవాడికి ఎత్తుందో స్కిల్ కావాలి అన్నాడు. ఆ స్కిల్ వచ్చేట్టు మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఎత్తుందో స్కిల్ అంటే ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్. ప్రైమరీ స్కూల్ పెట్టాను మీరు, పరీక్ష లేదన్నారు, కానీ ఈనాడు నివాళ నేను చదువుతుంటే ఎయిత్ క్లాస్ వచ్చిన తర్వాత కూడా సెకండ్ ఇయర్ రెండో స్టాండర్డ్ పుస్తకం చదవలేకపోతున్నాడు అని చదవలేడు. ఎందుకోసం అంటే వాడు ఆ పద్యాలు చదువుతున్నాడు కానీ ఆ పుస్తకం చదవలేడు. కాబట్టి మనం స్కిల్స్ వచ్చినా రాలేదా, ప్రతి స్టేజ్లో వచ్చినా రాలేదా మనం చూసుకోవాలి, దానికి జవాబుదారీ కావాలి. అంటే ప్రైమరీ స్కూల్ లోపల పిల్లవానికి రీడింగ్ రైటింగ్ రావాలి, ఫలాని దిక్కునికి వచ్చినప్పుడు ఇది రావాలనేటువంటి చూసుకుంటుండే ఒక వ్యవస్థ ఉండాలి అక్కడ. అది చూడకున్నట్టయితే పిల్లలు నిరర్థకులుగా తయారవుతారు. నేను ఫెయిల్ చేయాలని అంటలేను, రాకపోతే మీరు ఎత్తుందో మళ్ళీ అసలు వచ్చేందుకు ప్రయత్నం చేయండి. ప్రతి వాడిని ఐఐటి చేయాల్సిన ఈనాడు అవసరం లేదు. ఈనాడు చాలా వైడ్ రేంజ్ వచ్చింది. వైడ్ రేంజ్ అంటే ఎంతవరకు వచ్చిందంటే నావెల్స్ చదవాలి. ఒక ఈనాడు ఎంసెట్ యొక్క పరీక్ష పేపర్ తీసుకుంటే 60లో వేసినటువంటి ఒక పద్ధతి ఈనాడు వరకు ఉన్నది మన దగ్గర. ఈనాడు ఒక్కొక్క చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఇతర దేశాల్లో వచ్చిన ప్రతి సంవత్సరానికి ఒక ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. ఒక
ఆయన అక్కడ కూడా శాట్ ఎగ్జామ్ ఉన్నది. శాట్ ఎగ్జామ్ లోపల సబ్జెక్టే చూడరు, పిల్లవాడు ఎన్ని నవలలు చదివినవని అడుగుతారు. ఆ నవలల నుంచి ఏదన్నా పరీక్ష పోయే ముందు రెండు నవల పేరు చెప్పండి అని అడుగుతారు. ఆ నవలను ఆధారం చేసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు. అంటే పిల్లవాడిని కేవలం సిలబసే కాదు, పిల్లవాడి యొక్క జనరల్ నాలెడ్జ్ కూడా చూడాలి మనం. ఈనాడు తత్వం అయిపోయింది, అతనికి స్టోరీ రైటింగ్ వచ్చింది. స్టోరీ రాస్తేనే వాడికి ఎంత అంటే డ్రీమ్ చేయగలుగుతాడు వాడు, కొత్త విషయం వస్తాయి కదా. పిల్లలతో ఆడుకుంటేనే పిల్లల యొక్క ఆట వస్తువుల మీద మనం ప్రశ్నలు వేయగలుగుతాం. ఎంత ఆట వస్తువు అంటే ఫుట్బాల్. ఈనాడు ఐఐటీలు ఏం అడుగుతుండేరికేనా అంటే కార్నర్ షాట్, కార్నర్ ఫుట్బాల్ షాట్ అంటే ఎక్కడ కొట్టాలి, కాలుకు ఏ భాగంలో దాగాలి, పెనాల్టీ షాట్ అయితే ఎక్కడ దాగాలి, ఇవన్నీ కూడా అవుతున్నదో ఈనాడు. ఆటకును చదువుకు సంబంధం లేదని అయితే కాలం నుంచి మనం వచ్చాం. చదువుకును ఆటకు సంబంధం ఉన్నది ఈనాడు. ఈనాడు చదువులో చాలా మార్పు వచ్చింది. వెనకట ఐఐటి చదువుతున్నప్పుడు ఎవరైనా హిందీ చదువుతానంటే ఎందుకురా హిందీ చదువుదాం, సోషల్ ఎందుకురా చదువుతాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువు. ఈనాడు అట్లా లేదు, ఇతర సబ్జెక్ట్స్ నుంచి మనకు ఎంతో నేర్చుకునే అవకాశం ఉన్నది. పిల్లవానికి అన్ని సబ్జెక్ట్స్ చదివించాలి, అది కాకుండా బయట ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్స్ ఎంత మనం అవకాశం కల్పించాలి, అది కూడా చూడాలి మనం. ఆటలు చూడాలి, వాటన్నిటి యొక్క సముదానమే ఎడ్యుకేషన్ అయిపోయింది, కానీ టెక్స్ట్ బుక్ ఎత్తుందో ఎడ్యుకేషన్ కాదు అని మనం చేస్తున్నాం. అలాగే సార్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు చాలా స్కూల్స్లో కానివ్వండి, చాలా ఇతరత్ర ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, లాంగ్వేజెస్ మీద, భాషల మీద అసలు ఫోకస్ చేయలేదు, అసలు పీరియడ్స్ ఉండట్లేదు, క్లాసెస్ పెట్టట్లేదు. ఇది చాలా దయనీయమైన స్థితి. అసలు రెండు లాంగ్వేజెస్ని పట్టించుకోకపోవడం పట్ల మీరేమంటారు? అది చాలా దారుణ విషయం. లాంగ్వేజ్ తెలిసి ఉంటేనే ఆ లాంగ్వేజ్ని ఆధారం చేసుకుని ఒక నేరేషన్ రాయొచ్చు. ఇంజనీర్కు రిపోర్ట్ రాయాలి కాదండి, వాడు ఇంజనీర్ అయినా రిపోర్ట్ రాయాలి, మెడికల్ డాక్టర్ అయినా రాయాల్సిందే, రిపోర్ట్ రాయాల్సిందే. నాలుగు సెంటెన్సెస్ రాసేసినట్టు పిల్లలు మనకు దొరుకుతులేరు ఈనాడు. నేను ఇంజనీర్ను నేను ఎందుకు చదవాలని వానికి సామాజిక స్పృహ లేకుంటే లంచాలు ఎందుకు తీసుకోడు వాడు చెప్తాడు. సామాజిక స్పృహ ఉండాలి నీకు. ఆ భాగం అయితే నువ్వు చూస్తూనే లేవు. వాడు ఏమంటాడంటే, అమెరికాలో ఒక ఎంప్లాయర్ అన్నాడు కదా, అంటే సబ్జెక్ట్ రాకుండా నేను నేర్పుతా, క్యారెక్టర్ లేకుండా నేనే నేర్చుకుంటాను అని అన్నాడు. చదువుతో క్యారెక్టర్ రావాలి మనకు, కాబట్టి క్యారెక్టర్ వచ్చేటువంటి యొక్క లక్షణాలు చదువు చెప్పండి అని అండ్. ఇప్పుడు కొత్త పరీక్షా విధానం కూడా రావడం జరిగింది, రెండు సార్లు ఆపర్చునిటీ ఇస్తామని చెప్పేసి జేఈ రాసేవాళ్ళకి అని చెప్పేసి వచ్చింది, దాని గురించి మీరేమంటారు? ఈనాడు జేఈ చాలా పలచన అయిపోయింది, మునుపటి తిరిగి జేఈ లేదు. జేఈలో చాలా మార్పులు వచ్చాయి, వాళ్ళే దానికి ఆలోచిస్తున్నారు. అసలు ఐఐటీస్లోనే వేకెన్సీస్, హాఫ్ ఆఫ్ ది ఐఐటీస్ ఆర్ వేకెంట్, పోస్ట్ ఆర్ వేకెంట్. అంటే కొత్త ఐఐటీస్ వచ్చాను కారణం వల్ల ఏదంటారా మీరు? కొత్త ఐఐటీస్ అనే ప్రశ్న కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను పాలసీ మేకింగ్ చేసే మనిషికి డెడికేషన్ ఉండ. ఈనాడు ఎడ్యుకేషన్ యొక్క పాలసీస్ని ఏ యొక్క వ్యవస్థ వస్తున్నదో ఆ వ్యవస్థలోనే ఉందో పోతుందో మీకు డెడికేషన్ లేదు. ఈనాడు పాలసీ మేకింగ్ బాడీస్ లోపల మనం దాన్ని పెంచాలనే అభిప్రాయం లేకుంటే ఎడ్యుకేషన్ బయటపడదు. ఎడ్యుకేషన్ ఒక అంటే ముందు ప్లానింగ్, దేశం యొక్క భవిష్యత్తును ఆలోచించే మనుషులు ఎడ్యుకేషన్కి ఎందుకు కార్యకర్త కావాలి, అది కారణం. అంటే రెండు సార్లు పరీక్ష పెట్టడం అనేది మంచి ఆలోచన కాదు? తప్పేం కాదు, చాయిస్ ఒక సంవత్సరం లేకుండా ఇంకోసారి ఇవ్వచ్చు, కానీ దానిలో కూడా దాని స్టాండర్డ్ డైల్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు. తప్పేం వచ్చింది, 10 సార్లు మీరు ఎత్తుందో ఆన్ లైన్ వచ్చింది, 10 సార్లు రాయనియండి, కానీ మీరు స్టాండర్డ్ను డైల్యూట్ చేసుకోకండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే కనుక పిల్లవాడి మీద ప్రెషర్ బాగా పెరిగిపోతుంది ఐఐటీ స్టడీస్ వల్ల,
రెండేళ్ళు మూడేళ్ళు చాలా రోజుల నుంచి ఒక డ్రీమ్కి ఒకే ఒక్క రోజులో తనకి వస్తుందా రాదా అని టెస్ట్ చేయడానికన్నా రెండుసార్లు పెట్టుకోవడం మంచిదని చెప్పేసి గవర్నమెంట్ అనే మాటది. ప్రెషర్ గురించి, ఐఐటి స్టూడెంట్ తీసుకున్న ఒక ప్రెషర్ గురించి, దాన్ని ఎగ్జామ్కి ట్రాన్స్ఫర్మ్ చేసే విధంగా వాటి గురించి మీ కామెంట్ అడిగితే మీరు ఏం చెప్తారు? చూడండి, రెండుసార్లు పెట్టినా పర్వాలేదు, మీరు 10 సార్లు పెట్టినా నాకు పర్వాలేదు, కానీ దాన్యతందో దానికోసమే ప్రిపేర్ అయ్యేటువంటి ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకునేటువంటి మనిషి కాదు. ఈయన ఆన్లైన్ వచ్చిన తర్వాత 10 ఏ చేసుకొనియండి, పిల్లవాడి మీద ప్రెషర్ తక్కువ కావాలి, నేను కూడా చెప్తాను కాక. ఈనాడు ఛాయిస్ కూడా పెరిగిందని చెప్పండి, పిల్లవాడికి ఎత్తుందంటే లాంగ్వేజెస్ పోవటం వలన లేక వేరే ఒక హ్యుమానిటీస్ పోవటం వలన వానికి అవకాశం లేదు అని ఎత్తుందో ఈ యొక్క పొజిషన్ కూడా చెప్తూ పోండి మీరు. ఈనాడు లేదు, ఈనాడు ఎక్స్ట్రార్డినరీ మనిషి అయినట్టయితేనే ఇంజనీర్ కాగలుగుతాడు. ఎక్స్ట్రార్డినరీ మనిషి, వానికి ఒరిజినల్ ఐడియాస్ వచ్చి ఆ ఐడియాస్ని పట్టుకొని వాడి కొత్త వస్తువు తయారు చేయగలిగితేనే ఆ డివైస్తో ఎత్తుందో మార్కెట్ అవుతుంది. కానీ వెనకట వనరుల మీద ఎత్తుందో ఇంజనీరింగ్ రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ లేని పదం ఎత్తున్నదో చదువులకు పనికిరాదు. కొత్త విషయం వస్తుండాలి. సార్, ఇన్ని డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేయడం అండ్ పరీక్షలు లేకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు ఇంజనీరింగ్ సీట్ వచ్చేయడం, దాని పట్ల ఇదంతా కూడా నేను వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు. అది గవర్నమెంట్ చూసుకోవాల్సిందే, కానీ నా వ్యాఖ్యానంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ ఒకరి ఇద్దరితో వచ్చేది వాళ్ళకి కాదు. ఇది దానికి కారణం అని చెప్తులేనిది ఎంప్లాయ్మెంట్ పొజిషన్తో మీద ఆధారపడి ఉంటుంది. మీరు 200 కాలేజీలు ఉన్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ పిల్లవాడు చూసుకుంటున్నాడు, చదివినా కానీ నాకు ఇంజనీరింగ్లో ఉద్యోగం వస్తలేదని చూస్తున్నది, ఇంజనీరింగ్ పూర్తిలేరు అన్నాడు. కాబట్టి మీ కాలేజీలు పెట్టుట వలన స్టాండర్డ్ పోయింది అని అనుకోకండి, ఎంప్లాయ్మెంట్ పొజిషన్ బట్టి అవుతుంది పిల్లవాడు ఆలోచిస్తున్నాడు. ఈనాడు స్టూడెంట్ అవుతున్నదో మనకన్నా ఎక్కువ తెలివి కలవాడు అడ్మిషన్. ప్రతి సంవత్సరం వాడు చూస్తున్నాడు కదా, అంటే ప్రతి సంవత్సరం 200,000 బయటకు ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. కండక్టర్ పనికి కూడా ఇంజనీర్ వస్తున్నాడు, పోలీస్ పనికి కూడా ఇంజనీర్ వస్తున్నాడు, స్వీపర్ పొజిషన్ కూడా ఇంజనీరింగ్ అప్లై చేయడానికి. కాబట్టి ఎంతున్నదో వాడు చూసుకుంటున్నాడు కదా, అంటే ఇంజనీరింగ్తో లాభం లేదు, నేను హ్యుమానిటీస్ పోతాను వాడే అంటున్నాడు వాడు పిల్లవాడు. పిల్లవాడిలో కాన్షియస్నెస్ వచ్చింది. ఈనాడు సార్, ఇప్పుడు మీ మొత్తం ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే కనుక స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 10వ తరగతి కింద వాళ్ళు, 6 నుంచి 10 దాకా, వాళ్ళకి టీచర్స్ కానివ్వండి స్కూల్ వాళ్ళు కానివ్వండి ఎట్లా ఫోకస్ పెట్టాలి వాడి ఎదుగుదలకి, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ ఏజ్లో? ఒకటేమంటే చిన్న స్థాయి నుంచి కూడా చదువు యొక్క చెప్పే పద్ధతి మారింది. ఈనాడు మనకు ఫ్యాక్ట్స్ కావు, మనం ఫ్యాక్ట్స్ చెప్పి చదువు అయిపోయింది అనుకుంటున్నాం. ఫ్యాక్ట్స్ రీకాల్ చేస్తూ వస్తుంది, కానీ ఈనాడు ఎనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వచ్చే కాలాల లోపల తరగతి గది లోపల ఫ్యాక్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకండి, ఎనాలిసిస్ చెప్పండి, ఎందుకోసం జరిగిందో చెప్పండి, వై అని ఆలోచించండి. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన లోపల ఫ్యాక్ట్ ఆ డేట్ ఇంపార్టెంట్ కాదు, ఎవరు చేసినారో ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎనాలైజ్ చేసేటువంటి లక్షణం రావాలి, డేటాని ఎనలైజ్ చేసే లక్షణాన్ని రావాలి. ఈనాడు కంప్యూటర్ చదువుతున్నారా, డేటా బేస్ ఇంపార్టెంట్ అయిపోయింది మనకు. కాబట్టి ఈనాడు ఎంప్లాయ్మెంట్ యొక్క అవసరాలు మారినాయని. సో అదేవిధంగా పిల్లలకు కూడా అనలిటికల్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టించి చేయించాలని చెప్పేసి చెప్తూ వచ్చారు. సార్, మీరు మీకు ఒక శాసనమండలి సభ్యుడిగా కూడా ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్సీగా, అప్పుడు డెఫినెట్గా మీరు చాలా చేయాలనుకునే ఉంటారు, మీకు అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్నారు, మీరు ఏమనుకున్నారు, ఏం చేయగలిగారు? నేను వెళ్ళింది ఒక లక్ష్యంతో వెళ్ళాను, తెలంగాణలో వనరులు ఉన్నాయి, ఆ స్టాన్ఫర్డ్కును హార్వర్డ్కు తేడా ఏమిటంటే స్టాన్ఫర్డ్ లోపల రాణించడానికి కారణం ఎక్కడ వనరులు ఉన్నాయో అక్కడ యూనివర్సిటీ పెడితే మనం ఉద్యోగం ఇవ్వకున్నా కానీ అక్కడ చదువుకున్న విద్యార్థి బయటకు వచ్చి ఆ వనరులను ఉపయోగించి తన యొక్క రీసెర్చ్ను ఉపయోగించి అక్కడ కంపెనీ పెడతాడు. కాబట్టి ఈనాడు క్యాలిఫోర్నియా లోపల పెట్టిన కంపెనీస్ అనేవి కూడా అక్కడ చదువుకున్న విద్యార్థులు అయ్యాయి. కాబట్టి నా యొక్క ఆనాడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలంగాణ లోపల
ఎనర్జీ యొక్క ఉన్నాయి కూడా అన్ని ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. ఎన్ని యొక్క మైన్స్ మీరు చూసుకోండి. మీరు అంటే ఎనర్జీకి ఎలక్ట్రిసిటీ కావాలి, దానికైతే ఎన్ని మైన్స్ మీరు చూడండి. అది ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలోనే ఎత్తుందో ఐఐటీ పెట్టాలని నేను అందుకోసం బాసర్ అడిగాను. కానీ ఎత్తుందంటే తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్లో మొదటి ఐఐటీ పెడుతున్నప్పుడు పండిత్ నెహ్రూ యొక్క బీసీ రాయిపోయాడు. ఎక్కడ పెడతావు అని అడిగాడు. కలకత్తాలో పెడతావా అని అడిగాడు. అనే అడిగాడు కలకత్తాలో వారు ఎక్కడ పెట్టారు, హిజిరీలో పెట్టారు. అంటే ఖడగ్పూర్ ఉన్న ప్లేస్ని చూసుకోండి. ఆనాడు స్టేషన్ కూడా లేదు అక్కడ. ఆనాడు ఖడగ్పూర్ స్టేషన్ కాదు అన్నాడు లేదు. కాబట్టి ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. దాంతో చదువుకున్న విద్యార్థి బయటకు వచ్చి అదే తన నాలెడ్జ్ని ఉపయోగించి ఆ వనరులను ఉపయోగించి అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు. మీ దగ్గర ఇప్పుడు ఇట్లా తయారైందంటే ఏ ఇండస్ట్రీ వచ్చినా కానీ హైదరాబాద్లోనే రావాలి. హైదరాబాద్లో ఎన్ని ఇండస్ట్రీస్ మీరు దేశం యొక్క సంపద డిస్ట్రిబ్యూషన్ కావాలి, అది జరుగుతలేదు. డిసప్పాయింట్ అయ్యారు అప్పట్లో? బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు సార్? వాస్తవం నేను చెయ్యను అనుకున్నాను సార్. నాకు మిత్రులు ఏం చెప్పారంటే నువ్వు బాసర పని ఎత్తుతా అంటే నీకు టీచర్లందరికీ నువ్వేం సహాయం చేయలేవు అన్నారు. కాబట్టి నా టర్మ్ అంతా కూడా నేను బాసర గురించి ప్రస్తావన కూడా చేయలేదు. ఎందుకోసం అంటే నేను ఎవరిని రిప్రజెంట్ చేశానో ఆ వాళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే నేను ఐఐటీ బాసర కావాలని అడగొద్దు అని చెప్పారు. అందుకే అప్పుడే మాట్లాడమని చెప్పాను. నేను మాట్లాడుతులేనని చెప్పాను. మళ్ళీ ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఇంకా రాదు అయిపోయి దాన్ని తీసుకొచ్చుకుని మీరు పెట్టుకుంటారు అయిపోయి. కందిలో ఉండే భూములు అప్పుడు ఉండే మీకు. ఆ భూముల యొక్క మంచి ఎత్తున గిరాకీ తీసుకురావాలని మీరు సాధించుకున్నారు. హైదరాబాద్లో పెట్టాలని మేము అనలేదు. హైదరాబాద్ ఒక ట్రిపుల్ ఐఐటీ వరేశారు. కంది బాసర్కి ఒక ట్రిపుల్ ఐఐటీ వరేశారు. ఆ ట్రిపుల్ ఐఐటీతో ఏం చూడండి, ఆ పిల్లల గతి చూస్తుంటే నాకు ఎంతో ఏడుపు వస్తున్నది. ఏంటి అక్కడ అది ఐఐటీయా? అది ఇంజనీరింగా? మెట్రిక్ పాస్ అయిన పిల్లవాడికి కంప్యూటర్ ల్యాప్టాప్ ఇచ్చి చదవండి అంటే ఏమర్థం చెప్పండి? అక్కడ ఉన్నటువంటి యొక్క ఎంతమంది చచ్చిపోయారు ఒక్కసారి చూసుకోండి. ఎంతమంది విద్యార్థులు చనిపోయారు. డ్రీమ్స్ పూర్తి కాకుండా పిల్లవాడితో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మేము కోరింది ఎత్తున్నదో ఐఐటీ కావాలి. ఎందుకు కోరియానంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. నాకు బాసరలో కూడా దేవాలయం ఉన్నది కాదు. నా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్ కావాలి, ఆపర్చునిటీస్ కావాలి. అగ్రికల్చర్తో ఫెయిల్ అయింది కాబట్టి ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో నేను బాసర్లో ఐఐటి అడిగాను. అది ఇప్పుడు చెప్పండి సార్, మీ యొక్క ఎలా ఈ యొక్క లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి ఒక పనులు చేద్దాం అనుకుంటున్నారు? నేను ఎత్తుందో బతుకున్నంత వరకు ఎడ్యుకేషన్లోనే ఉండాలన్నది నాకు. ఎందుకోసం అంటే పిల్లలు చదువుకుంటే నేను భవిష్యత్తు వైపే చూస్తాను. నా వయసు ప్రధానం కాదు. బతుకున్నంత వరకు నేను ముందు చూస్తా కానీ వెనక చూడలేను. ఈ వయసులో కూడా ఇంత ఫిట్గా ఇంత చేయగలగాలన్న పట్టుదల రావడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడికి వెళ్తాను. నేను తొర్రూరు పోతున్నాను. తొర్రూరు లోపల ఎందుకు పోతున్నాను అంటే పేద ప్రజల లోపల ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్నది, అది పెంచాలనే ఉద్దేశంతో తొర్రూరు పోతున్నాను. అక్కడ ఎందుకోసం పిల్లల లోపల క్వాలిటీ వస్తలేదు, వాళ్ళకి అకామిడేషన్ లేదు, వాళ్ళకి ఎందుకో టీచింగ్ సరిగ్గా జరుగుతలేదు. వాళ్ళ టీచింగ్కును వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కును సిటీల పిల్లల యొక్క స్టాండర్డ్ తేడా వస్తున్నాయి. కాబట్టి గ్రామాల్లో వస్తుందో పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను. నేను గ్యాప్ తక్కువ చేయాలి. హ్యాబ్స్కును హ్యావ్ నాట్స్కి ఎట్టయితే గ్యాప్ ఉండదు, సిటీ పిల్లలకును గ్రామాల పిల్లల యొక్క చదువులు పడితే తేడా వచ్చింది. అది ఒక పెద్ద మేజర్ డిఫెక్ట్. ఈనాడు దాన్ని దొరికించడానికి కోసం నేను ఎత్తుకుపోతున్నాను. మాకు టైం ఇచ్చినందుకు చాలా విషయాలు చెప్పారు. అండ్ డెఫినెట్గా మీరు ఎలాగైతే ఆ గ్యాప్ బ్రిడ్జింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ అన్ని సహకారాలు కూడా అన్ని చోట్ల నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
చూశారు కదండి రామయ్య గారు చాలా అంటే చాలా విషయాలు చెప్తూ వచ్చారు ఐఐటీజే ప్రిపరేషన్ గురించి, అలాగే స్కూల్ నుంచి ఎలాంటి స్కిల్ సెట్స్ అనేది స్కూల్ వాళ్ళు తయారు చేయాలని చెప్పేసి. సో ఎవరైతే టెన్త్ అయిపోయిన తర్వాత ఐఐటీజేఈకి ప్రిపేర్ అవుదాం అనుకుని అనుకుంటున్నారో ఈ వీడియో డెఫినెట్గా అందరూ చూడండి, ప్రతి ఒక్క పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ మీ యొక్క కెరీర్ ఆస్పిరేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి మా వీడియో తోడ్పడిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.